हाय फ्रेंड्स, वेलकम टू ऋषि क्रिएशंस। ई रोज ओका सिंपल डिजाइन एंड ब्यूटीफुल डिजाइन चूपించబోతున్నాను। చాలా ఈజీగా వేసుకునే డిజైన్ ఇది। ఈ డిజైన్ కోసం నేను 2 కలర్స్ తీసుకున్నాను। మళ్ళీ ఇలాంటి లాంగ్ బీడ్స్ తీసుకున్నాను। ఈ డిజైన్ కి ఇలాంటి లాంగ్ బీడ్స్ అయితేనే బాగుంటాయి। మీకు నచ్చిన బీడ్స్, ఇలాంటి కొంచెం లాంగ్ షేప్ లో ఉన్న బీడ్స్ ఏవైనా కూడా మీరు తీసుకోవచ్చు। ఇప్పుడు స్టార్టింగ్ నేను గ్రీన్ కలర్ తో స్టార్ట్ చేస్తున్నాను। ఇది నేను 6 స్ట్రాండ్స్ తీసుకోలేదండి, 7 స్ట్రాండ్స్ తీసుకున్నాను। ఎందుకంటే ఒక్కొక్క థ్రెడ్స్ కొంచెం థిక్నెస్ ఉండవన్నమాట, అందుకని నేను 6 స్ట్రాండ్స్ తీసుకుంటే మనకు 5 స్ట్రాండ్స్ లాగానే కనిపిస్తాయి। అందుకని నేను ఒక స్ట్రాండ్ ఎక్కువగా 7 స్ట్రాండ్ తీసుకున్నాను। ఇక్కడ లాస్ట్ లో ముడి వేసుకున్నాను। మనం ఫస్ట్ క్లాత్ కి లాక్ చేసుకోవాలి। క్లాత్ కి లాక్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి లాక్ చేసుకోవాలి। మనం ఇలా డబుల్ లాక్ చేసుకోవడం వల్ల మనకు వర్క్ సెక్యూర్ గా ఉంటుంది। ఇలాంటి ముడి విడిపోకుండా మనకు సెక్యూర్ గా ఉంటుందన్నమాట। ఇప్పుడు మనం దారాన్ని ఇలా పైకి తీసి ఒక లాంగ్ బీడ్ ని ఇన్సర్ట్ చేసుకుందాం। ఇప్పుడు బీడ్ లాక్ చేసుకోవాలి। మనం ఇలా బీడ్ లాక్ చేసుకుని మనం మళ్ళీ మనం క్లాత్ కి లాక్ చేసుకోవాలి। మనం డైరెక్ట్ బీడ్ తోనే మనం లాక్ చేసుకుంటే క్లాత్ కొంచెం రింకిల్స్ వచ్చేలాగా ఉంటాయి అన్నమాట। అందుకని మనం ప్రతిసారి కూడా బీడ్ లాక్ చేసుకుని మళ్ళీ క్లాత్ కి బీడ్ ఎంత వరకు ఉందో చూసుకుని మనం అంతవరకే లాక్ చేసుకోవాలి క్లాత్ కి। ఇలా మళ్ళీ 4 చైన్, ని మనం ఇలా స్ట్రైట్ గా చూడండి, 4 చైన్ ఎంత వరకు ఉందో చూసుకొని అంత వరకే మనం క్లాత్ కి లాక్ చేసుకోవాలి। ఇప్పుడు దారాన్ని ఇలా పైకి తీసి ఇంకొక బీడ్ ని ఇన్సర్ట్ చేద్దాం। మళ్ళీ బీడ్ లాక్, తర్వాత బీడ్ ఎంత వరకు ఉందో చూసుకొని మనం క్లాత్ కి లాక్ చేసుకోవాలి। క్లాత్ లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ 4 చైన్. మనకు ఫస్ట్ స్టెప్ ఇలా బేస్ చైన్, బేస్ లైన్ అంతా మనకు ఒక బీడ్, ఒక 4 చైన్ ఇదే విధంగానే ఉంటుంది। 4 చైన్ ఎంతవరకు ఉందో చూసి మనం కరెక్ట్గా అక్కడికే లాక్ చేసుకోవాలి। ఇప్పుడు మళ్ళీ దారాన్ని పైకి తీసి బీడ్ని ఇన్సర్ట్ చేసుకుందాం, బీడ్ లాక్ చేసుకోవాలి। ప్రతిసారి బీడ్ లాక్ మర్చిపోకూడదు। బీడ్ లాక్ తర్వాత 4 చైన్, మళ్ళీ బీడ్, 4 చైన్, ఇదే విధంగా ఫస్ట్ స్టెప్ని కంటిన్యూ చేద్దాం। ఫ్రెండ్స్ చూడండి, నేను ఫస్ట్ బేస్ లైన్ కంప్లీట్ చేశాను। మనం ఫస్ట్ బీడ్ వేసుకుని స్టార్ట్ చేసాం కదా, మనం లాస్ట్లో కూడా బీడ్ వచ్చేలాగానే మనం ఎండ్ చేసుకోవాలి। శారీకి వేసుకున్నప్పుడు ఇదే విధంగానే బీడ్ వచ్చేలాగా చూసుకోవాలి। ఇప్పుడు అదే కలర్ దారమే తీసుకున్నాను నేను। ఇప్పుడు నేను ఇది 6 స్ట్రాండ్స్ని నేను ముడి వేసుకోలేదు। ఇక్కడ ఫస్ట్ మనం లాక్ చేసుకున్నాం కదా, ఆ లాక్లో ఇంచి బయటికి తీసి దారాన్ని ముడి వేసుకున్నాను। ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకొక చైన్ లాక్ చేసుకున్నాం కదా, అదే లాక్లో ఇంచి మళ్ళీ ఒక లాక్ చేసుకోవాలి। ఇప్పుడు చైన్స్ వేసుకుందాం, బీడ్ చుట్టూ ఎన్ని చైన్స్ సరిపోతాయో చూసుకుని మనం చైన్స్ వేసుకోవాలి। చూడండి, ఇక్కడ 5 చైన్స్ సరిపోయాయి। ఇక్కడ మనం లాక్ చేసుకోకూడదు, ఇక్కడి నుంచే మనం ఇక్కడ 4 చైన్ వేసుకున్నాం కదా,
ఈ ఫోర్ చైన్లో మనం డబుల్ క్రోషా చేసుకోవాలి. ఇలా డబుల్ క్రోషాలు చేసుకుందాం. ఫోర్ చైన్ గ్యాప్లో మనం డబుల్ క్రోషాలు చేసుకోవాలి. దగ్గర దగ్గరికి ఒకే లెవెల్లో డబుల్ క్రోషాలు అన్నీ ఉండేలా చూసుకోండి. ఇక్కడ నేను 5 డబుల్ క్రోషా చేస్తున్నాను. ఫోర్ చైన్ గ్యాప్లో 5 డబుల్ క్రోషా చేస్తున్నాను నేను. మనం ఫస్ట్ 4 చైన్ గ్యాప్లో ఎన్ని డబుల్ క్రోషాలు చేసుకున్నామో మిగిలిన 4 చైన్ గ్యాప్ అంతా కూడా మనం ఇదే విధంగానే 5 డబుల్ క్రోషాలు చేసుకోవాలి. అంటే ఎక్కువగా తక్కువగా చేసుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ చైన్స్ ఫస్ట్ మనం బీట్ పైన 5 చైన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు కూడా మనం 5 చైన్సే వేసుకుందాం. చూడండి 4 చైన్స్ సరిపోయాయి. మనం ఇక్కడ లాక్ చేసుకున్నాం కాబట్టి మనకు ఇక్కడ స్టార్టింగ్ ఒక చైన్ లెంత్ తగ్గింది, అందుకని మనం 5 చైన్స్ సరిపోయాయి. ఇప్పుడు 4 చైనే వేశాను నేను, అక్కడికే మనకు సరిపోతాయి. ఇప్పుడు దారాన్ని ఇలా చుట్టుకొని నెక్స్ట్ 4 చైన్ గ్యాప్ ఉంది కదా, అక్కడ డబుల్ క్రోషా చేసుకుందాం. మళ్ళీ మనం ఫస్ట్ 4 చైన్ గ్యాప్లో 5 డబుల్ క్రోషా చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా మనం 5 డబుల్ క్రోషాలు చేసుకోవాలి. డబుల్ క్రోషాలన్నీ ఒకే లెవెల్లోనే ఉండాలి, అప్పుడే మనకు డిజైన్ నీట్గా కనిపిస్తుంది. చూడండి ఈ విధంగా మనకు కనిపిస్తుంది 5 డబుల్ క్రోషాలు వేసుకున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ 4 చైన్ 5 డబుల్ క్రోషాలు. ఈ విధంగా మనం మీరు 5 డబుల్ క్రోషాలే వేసుకోవాలని ఏం లేదు, మీకు 4 డబుల్ క్రోషాలు కూడా మీరు వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా లూజ్ ఉందనేసి నేను 5 డబుల్ క్రోషాలు చేశాను, 4 కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ మిగిలిన అన్నీ కూడా మనం ఇదే విధంగానే కంప్లీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి నేను డబుల్ క్రోషాలు అన్నీ వేసేసాను. ఇప్పుడు లాస్ట్ స్టెప్ అన్నమాట. నేను ఇప్పుడు పింక్ కలర్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం స్టార్టింగ్ ఎక్కడ లాక్ చేసుకున్నామో అక్కడే లాక్ చేసుకోవాలి. లాక్ చేసుకొని ఇక్కడ మనం చైన్ వేసుకున్నాం కదా, ఈ చైన్లో కూడా ఒక సింగిల్ క్రోషా చేసుకుందాం. జాగ్రత్తగా మనం సింగిల్ క్రోషా చేసుకోవాలి. ఇప్పుడు చైన్ వేసుకుందాం. 1, 2, 3, 4 చైన్ చూసుకొని మనం చైన్స్ని పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు. ఇక్కడ చైన్ 5 చైన్ వేసుకున్నాను కదా, ఇక్కడ మనకు చూడండి బీట్ తర్వాత ఫస్ట్ డబుల్ క్రోషా ఉంది కదా, ఈ డబుల్ క్రోషా చైన్ పైన లాక్ చేసుకోవాలి. బీట్ వేసుకుని మనం 4 చైన్ గ్యాప్లో డబుల్ క్రోషాలు చేసుకున్నాం కదా, ఈ 4 చైన్ ఈ డబుల్ క్రోషా ఫస్ట్ డబుల్ క్రోషా ఉంటుంది కదా అక్కడ లాక్ చేసుకోవాలి. మళ్ళీ పక్కన ఇంకొక లాక్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నెక్స్ట్ బీడ్ వేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ 4 చైన్ ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆర్చ్ కోసం మనం డబుల్ క్రోషా ట్రిపుల్ క్రోషా చేసుకోవాలి. నీడిల్ పైన ఇలా దారాన్ని చుట్టుకొని
టూ రింగ్స్లో ఉంచినాయి, ఇలా బయటికి తీయాలి. మళ్ళీ ఇలా త్రిబుల్ క్రోషాలు చేసుకుందాం. ట్రిబుల్ క్రోషాలు అన్నీ ఒకే లెవెల్లోనే చేసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు డబుల్ క్రోషాలు అయినా కూడా చేసుకోవచ్చు. చూడండి, అన్నీ ఒకే లెవెల్లోనే ఉండేలా చూసుకోవాలి. హెచ్చు తగ్గులు చేసుకుంటే మనకు ఆర్చ్ ఫినిషింగ్ కనపడదు అన్నమాట. ఇప్పుడు సిక్స్త్ ట్రిబుల్ క్రోషా వేస్తున్నాను. సిక్స్త్ ట్రిబుల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇలా బీడ్ని ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత బీడ్ లాక్ చేసుకోకుండా అది అలాగే మనం బీడ్ తర్వాత కూడా మనం ట్రిబుల్ క్రోషాలు చేసుకోవాలి. బీడ్ వేయకముందు మనం ఆరు చేసుకున్నాం కదా ట్రిబుల్ క్రోషాలు, బీడ్ వేశాక కూడా మనం సిక్స్ ట్రిబుల్ క్రోషాలు చేసుకోవాలి. మనకు టోటల్ 12 ట్రిబుల్ క్రోషాలు ఈ ఫోర్ చైన్ గ్యాప్లో ఫిల్ అవుతాయి. మీరు ఇంకా ఎక్కువగా ట్రిబుల్ క్రోషాలు చేసుకోవాలంటే అప్పుడు ఇక్కడ ఫోర్ చైన్ బదులు ఫైవ్ చైన్ వేసుకోవాలి. డబుల్ క్రోషాలు కూడా మీరు ఈ ట్రిబుల్ క్రోషా ప్లేస్లో వేసుకోవచ్చు. ట్రిబుల్ క్రోషా వేసుకుంటే మనకు కొంచెం ఆర్చ్ పెద్దగా కనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క ట్రిబుల్ క్రోషా కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా చేసుకోవాలి. చూడండి, ఇలా టూ టైమ్స్ నీడిల్ పైన చుట్టుకుని మనం ఫస్ట్ ఇలా తీసుకున్నప్పుడు కొద్దిగా లెంత్లోనే లాక్ చేసుకోవాలి. మళ్ళీ టూ రింగ్స్లోకి ఇలా చేసుకోవాలి. చూడండి, స్టార్టింగ్ చిన్నగా లాక్ తీసుకొని మళ్ళీ టూ రింగ్స్లోకి ఒకసారి మనకు ఈ విధంగా కనిపిస్తుంది ఆర్చ్. నాకు ఇక్కడ ఫోర్ చైన్ వేశాను కాబట్టి 12 ట్రిబుల్ క్రోషాలు సరిపోయాయి. మీరు ఫైవ్ చైన్ వేసుకుని 14 కూడా వేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, ఫోర్త్ డబుల్ క్రోషా ఉంది కదా, అక్కడ లాక్ చేస్తున్నాను. మనం ఇక్కడ ఆర్చ్ స్టార్ట్ చేసే ముందు ఏ విధంగా లాక్ చేసామో ఇక్కడ కూడా మనం అదే విధంగానే లాక్ చేసుకోవాలి. మళ్ళీ లాస్ట్ డబుల్ క్రోషా ఉంది కదా, అక్కడ లాక్ చేశాను. మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. చైన్స్ ఫైవ్ చైన్ వేసుకుని ఫస్ట్ డబుల్ క్రోషా ఏదైతే ఉందో అక్కడ లాక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఆర్చ్ ఈ విధంగా కనిపిస్తుంది. మిగిలిన ఆర్చ్లన్నీ కూడా ఇదే విధంగా కంప్లీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఆర్చ్లన్నీ వేసుకున్న తర్వాత మనకు డిజైన్ కంప్లీట్గా ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒక బీడ్కి దగ్గర ఆర్చ్ వస్తుంది, ఒక బీడ్ దగ్గర కుచ్చు వస్తుంది. కుచ్చులన్నీ వేసుకున్న తర్వాత కంప్లీట్ డిజైన్ ఏ విధంగా ఉంటుందని చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, కుచ్చులన్నీ వేసుకున్న తర్వాత మనకు డిజైన్ ఈ విధంగా కంప్లీట్గా ఈ విధంగా కనిపిస్తుంది. మంచి కలర్ కాంబినేషన్తో ఈ డిజైన్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఈ డిజైన్. ఈ డిజైన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
ना चैनल नी सब्सक्राइब चेसुकोंडी, मरी मरो कोत्त डिजाइन तो मल्ली कलुद्दां, बाय फ्रेंड्स।